హలో అందరికి నమస్తేనండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము మా అత్తగారు వాళ్ళ ఊరు వచ్చాము. ఇక్కడ 3 డేస్ ఏకుల్పోతం తిరునాళ్ జాతర జరుగుతుంది, సో అందుకని వచ్చాము. ఈ ఏకుల్పోతం తల్లి చాలా మహిమ గల అమ్మవారు అన్నమాట. మేము ఏ పని స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నా కానీ ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాము. మాకు ఈ అమ్మవారు అంటే అంత నమ్మకం. సో మాకే కాదు మా ఊరు వాళ్ళందరికీ, మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికి కూడా ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం. వాళ్ళు అంతే ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నా కానీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఈ ఏకుల్పోతం తిరునాళ 3 డేస్ జరుగుతుందన్నమాట. ఇవాళ ఫస్ట్ రోజు, ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి ఫస్ట్ రోజులో భాగంగా ఇవాళ ఉదయాన్నే గ్రామ పర్యటన చేస్తారు. గ్రామ పర్యటన అంటే మేళంతో కొంతమంది ట్రాక్టర్లో ఊరంతా తిరుగుతారనమాట. ఇలా ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు. ఇలా ఆగినప్పుడు వాళ్ళకి కొంచెం బెల్లం, పాలు, బియ్యం అలా ఇస్తారు. ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు ఇస్తారు. ఈ వీటిని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత కలశస్థాపన చేస్తారు, అంటే అమ్మవారి దగ్గర కలశం పెట్టి దానికి పూజ చేస్తారు. నెక్స్ట్ అఖండ ప్రజ్వలన చేస్తారు. ఈ అఖండం ఈ జాతర జరిగిన 3 డేస్ వెలుగుతూనే ఉంటుంది. ఫస్ట్ రోజు మార్నింగ్ మనకి గ్రామ పర్యటన, కలశస్థాపన, అఖండ ప్రజ్వలన అయిపోయింది. ఇప్పుడు నైట్ జాతర జరుగుతుంది. సో మనం కూడా లోపలికి వెళ్దాం. ఇదేనండి మా ఏకుల్పోతం తల్లి అమ్మవారు. ఇది నల్ల మొద్ది చెట్టు, దాని కింద రాయి ఉంటుంది. సో ఈ రెండింటిని మేము ఏకుల్పోతం తల్లిగా కొలుస్తాము. మీరు పైన గమనించారా, పైన చెట్టు చుట్టూ స్లాబ్ పోశారు. ఎందుకంటే వర్షం పడినప్పుడు కింద ఉన్న అమ్మవారి మీద వాటర్ పడకుండా, సో అలా చెట్టు చుట్టూ స్లాబ్ పోశారు. ఇక్కడ అమ్మవారికి చీరలు, గాజులు పెడతారు. సో చీరలను అయితే ఇలా చెట్టుకు చుడతారు, చెట్టే అమ్మవారు కాబట్టి. గాజులు అయితే అలా స్టాండ్కి తగిలిస్తారు. ఈ అమ్మవారు మా ఊరు వాళ్ళందరికీ చాలా సెంటిమెంట్. ఈ అమ్మవారు ఊరు చివరే ఉంది కాబట్టి ఇక్కడ ఆగి దండం పెట్టుకునే వెళ్తారు, అంత సెంటిమెంట్ అన్నమాట. ఏగుల్పోతం తల్లి అమ్మవారి గుడిలోనే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్దాం. ఇదే నాగేంద్ర స్వామి వారి పుట్ట. నాగుల చవితి నాడు కార్తీక మాసంలో ఇక్కడ పూజలు కూడా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడే సరస్వతి దేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. సో అక్కడికి కూడా వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని స్టార్టింగ్లో ప్రతిష్ఠించారు, ఊరికి మంచిదని.
నెక్స్ట్ ఇక్కడే వినాయకుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సో మనకి ఈ ఏకుల్పాతం తల్లి అమ్మవారి గుడిలోని అన్ని దేవుళ్ళ విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఈ ఏకుల్పాతం తల్లి గుడి ప్రాంగణంలోనే చిన్న పార్క్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు, బర్త్డే ఫంక్షన్స్, అన్నప్రసన్న లాంటివి చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా కడుతున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు అది. మా ఊరు వాళ్ళందరూ ప్రతి ఇయర్ వనభోజనాలు కూడా పెట్టుకుంటారు, సో అది కూడా ఇక్కడే పెట్టుకుంటాము. ఇవాళ ఫస్ట్ రోజే కాబట్టి బొమ్మలు అలాంటివి రాలేదు, సో సెకండ్ రోజుకైతే వస్తాయి, అవి కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఇక్కడ ఈ మూడు రోజులు జాతరలో భాగంగా ఇక్కడ మూడు రోజులు అన్నదానం జరుగుతుంది. ఇవాళ ఫస్ట్ రోజే కాబట్టి బొమ్మల షాప్స్ అలాంటివి రాలేదు, కొన్ని స్టాల్స్ వచ్చాయి, న్యూడి స్టాల్స్ మిఠాయి అంటారు కదా, సో అలాంటివి అయితే వచ్చాయి. నైట్ అయితే ప్రోగ్రామ్స్ జరుగుతాయి, మ్యాజిక్ షో, మ్యూజికల్ నైట్ అలాంటి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి మ్యాజిక్ షో జరుగుతుంది. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట రేపు అన్నదానానికి. ఇవాళ మ్యాజిక్ షో జరిగిందని చెప్పాను కదా, సో ఆ వీడియో పెట్టడానికి ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది, సో దానికి సపరేట్గా ఒక వీడియో తీశాను. ఆ వీడియో చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఫస్ట్ రోజు మా ఏకుల్పాతం తిరునాళ్ళ జాతర మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.